సిరిసిల్లా మున్సిపల్ పరిధిలో విలీన గ్రామాల ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కౌన్సిలర్ బలగం నాగరాజు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల మున్సిపల్లో విలీనమైన అనేక గ్రామాల్లో ఉపాధి హామీ పనులు నిలిచిపోయాయని అంతేకాకుండా పేద ప్రజలపై ఇంటి పనుల భారం కూడా మోపుతున్నారని వెంటనే విలీన గ్రామాలను గ్రామ పంచాయతీగానే కొనసాగించాలని వారు ఈ సందర్భంగా వినతి పత్రంలో పేర్కొన్నారు. సిరిసిల్లా మున్సిపల్లో విలీనం చేసిన గ్రామాలను వెంటనే గ్రామ పంచాయతీలుగానే ఉంచాలని కోరుతూ కౌన్సిలర్ బలగం నాగరాజు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. విలీన గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తూ జీవో జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుపేదలు ఉండే గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు లేక మున్సిపల్ పనులతో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే వారిని గ్రామ పంచాయతీలుగా విలీనం చేసి ఎప్పటిలాగానే ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు సలంద్రి బాలరాజ్ తో పాటు మంగ కిరణ్, దంపి రావుపేట ప్రశాంత్, కిషన్ నాయక్, దేవయ్య తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2018లో 7 గ్రామాలని విలీనం చేయడం జరిగింది. రగడు, చంద్రంపేట, ముష్టిపల్లి, చిన్న బోనాల, పెద్ద బోనాల, పెద్దూరు, సర్దపూర్ వరకు ఎప్పుడైతే విలీనం చేయకముందు స్థానిక మంత్రివేలైనటువంటి మన యొక్క కేటీ రామారావు గారు సిటీలో ఏదో టౌన్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులు ఏ రకంగా ఉన్నాయో అంతకంటే ఎక్కువ విలీన గ్రామాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. అభివృద్ధి సంగతి పక్కన పెట్టేసి ట్యాక్స్ల పైన ట్యాక్స్లు పెంచుకుంటూ ప్రజల్ని చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. ఉపాధి హామీకి సంబంధించింది గత 2-3 నెలల కిందట మన యొక్క స్థానిక కౌన్సిలర్ మన కలెక్టర్ గారు మా విలీన గ్రామాలకు సంబంధించిన ఐక్యవేదికకు సంబంధించిన ప్రతి ఒక్కరిని పిలిపించడం జరిగింది. మరి ముఖ్యంగా మేజర్ సమస్య ఏదైతుందో ఉపాధి హామీకి సంబంధించింది, ఒక్కొక్క గ్రామంలో 300 నుంచి 500 మంది ఉపాధి హామీ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉపాధి లేదని చెప్పి చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి. ఏదైతే పెద్దూళ్ళ కట్టేటువంటి అప్రల్ పార్క్ ఉన్నదో అదే అప్రల్ పార్క్ సంబంధించిన వాళ్ళని ప్రతి ఒక్క గ్రామం నుంచి ఉపాధి పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా అందులో ఒక 1 మంత్ టైం ఇవ్వమని చెప్పడం జరిగింది. మేము 3 నెలల నుంచి చూసినప్పటికి కూడా ఏ ఒక్కరు కూడా అందులో అవకాశం ఇవ్వకుండా అందులో పనిచేస్తున్నటువంటి 3 షిఫ్ట్లలో కూడా ఇప్పుడు 1 షిఫ్ట్ తీసుకోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే నల్ల ట్యాక్స్ పెంచారు, గర్భ ట్యాక్స్లు పెంచారు, ప్రతి ఒక్క ట్యాక్స్ పెంచారు, తాగడానికి కూడా మంచిలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అటువంటప్పుడు ఈ ఇంటి పర్మిషన్ విషయంలో కూడా చాలా వరకు కూడా ఇబ్బంది చేసే పరిస్థితి ఉన్నది. మాకు మున్సిపాలిటీ వద్దు, మా గ్రామ పంచాయతీలో మాకు కావాలని చెప్పి మేము విలీన గ్రామాలకు సంబంధించిన ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసి మేము మా గ్రామ పంచాయతీలో మాకే కావాలని చెప్పి మేము ఒక స్థానిక కౌన్సిలర్గా మరియు ఐక్యవేదికకు సంబంధించిన సభ్యులం అందరం కలిసి ఈ యొక్క మంత్రి గారిని మరియు ఈరోజు కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది.